మండలంలోని శుక్రవారం రాత్రి గాలివాన పెను బీభోత్సవాన్ని సృష్టించింది. ఒక్కసారిగా గాలి దానికి తోడు ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. పిడుగుపాటుకు మండలంలోని లగ్గం గ్రామంలో ఉమాచంద్రశేఖర్ ఆలయ గోపురంపై పిడుగు పడడంతో గోపురం ధ్వంసమైంది. రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడంతో అక్కడ కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎలాగైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వరి ధాన్యం రైతులు కోరుతున్నారు.